హాయ్ ఫ్రెండ్స్ అవ్వ ఇవాళ్ళ వీడియోలో ఏం చేయబోతున్నామంటే ఐకేఆర్కు సంబంధించిన ఎగ్జామ్ డీటెయిల్స్ చెప్తామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను మీరు ఇంత ముందు ఏదైతే ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తారు అంటే లాస్ట్ మంత్ ట్వంటీ సెకండ్ జూన్లో మీరు ఏదైతే ఎగ్జామ్ రాస్తారో ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది యూజీ వాళ్ళకు పీజీ వాళ్ళకు పిహెచ్డీ వాళ్ళకు ఆల్ కోర్సెస్కి సంబంధించిన ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది ఆ విషయం మీకు ముందు చెప్పాను సో వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్పారు సో దానికి సంబంధించి ఒక లింక్ ఇచ్చారు సో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఐకేఆర్ డాట్ ఓర్జీ డాట్ ఐ అని చెప్పేసి సో ఈ వెబ్సైట్లో ఒక లింక్ ఈ రోజు ఇవ్వడం జరిగింది సో దా లింక్ ఇక్కడ సెకండ్ లింక్ ఉంది చూడండి ఈ సెకండ్ లింక్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఆఫీస్ ఆర్డర్ అని చెప్పేసి డేట్ ట్వంటీ ఫోర్త్ జులై టూ థౌసండ్ ఎయిటీన్ రోజు రిలీజ్ అయింది సో దీంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంత ముందు ఏదైతే ఎగ్జామ్ రాసారో ఆ ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ చేశారు దానికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇందాక చూపించాను సో అప్పుడు అదే ఎగ్జామ్ మళ్ళీ రీకండక్ట్ చేస్తున్నారు అంటే ఐకర్ రీకండక్ట్ ది ఎగ్జామ్ ఆఫ్లైన్ షీట్ బేస్డ్ అని చెప్పేసి ఉంది అది ఎప్పుడు చేస్తున్నారంటే ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ రోజు సో ఫిఫ్టీ సిక్స్ ఎగ్జామినేటర్ సిటీ సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో మనకు ఎగ్జామ్ అనేది కన్ కండక్ట్ చేస్తున్నారు సో ఎంతకుముందు ఏదైతే సిబిటీలో మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో సో అలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు కంప్లీట్గా ఓఎంఆర్షీట్లో ఆఫ్లైన్ బేస్డ్గా ఉంటుంది సో ఆ ఎగ్జామ్ డేట్స్ మళ్ళీ గుర్తుపెట్టుకొని ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ దీనికి ఎవరు అప్లికేబుల్ అంటే ముందు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది మళ్ళీ నేను అప్లై చేసుకోవచ్చా నేను అప్పుడు అప్లై చేసుకోలేదా అనే కేసు అయితే లేదు సో ఇంత ముందు ఎర్లియర్ ఎవరైతే అప్లై చేసుకున్నారో ఓన్లీ వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు సో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడము మళ్ళీ పేమెంట్ చేసుకోవడము అది ఏమి ఉండదు దానికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అనేది కూడా మళ్ళీ ఒకటి ఇష్యూ చేస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది డీటెయిల్ నోటిఫికేషన్ రికార్డ్ విల్ బి సూన్ అవైలబుల్ ఐకార్ వెబ్సైట్ అని చెప్పేసి అలాంటి నోటిఫికేషన్ గానీ అలాంటి సర్క్యులర్ గానీ ఏమైనా రాగానే డెఫినెట్గా మీకు వీడియో చేస్తాను ది ఐకార్ టూ థౌసండ్ ఎయిటీన్ ఎగ్జామ్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే లైక్ చేయండి ఎవరైతే ఐకార్ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారో కన్ఫ్యూజన్ లో ఉన్నారో ఇన్ఫర్మేషన్ అందరికి షేర్ చేయండి ఒక ఫ్రెండ్స్ జై హింద్